ముఖ్యమంత్రి జగన్ యువతను దగా చేశారని తెలుగు యువత నేతలు మండిపడ్డారు. ఫీజ్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ తెలుగుదేశం కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగశ్రవణ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పట్టాభిరామ్ మద్దతు తెలిపారు. జీవో నెంబర్ 77ను ఉపసంహరించుకోవాలని నాగశ్రవణ్ డిమాండ్ చేశారు. ఫీజ్ రియంబర్స్మెంట్ ఏదైతే స్కీమ్ ఉందో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజీకి ఫీజు ఇచ్చినట్టుగా పెట్టుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ వాళ్ళ ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ని మార్చి తల్లుల అకౌంట్లో అమౌంట్ వేస్తారని చెప్పి గత 4-5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ 5 ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదండి. 2020-21లో ఒక పూర్తి ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టారు కోవిడ్ పేరు చెప్పుకుని. సుమారు 20 లక్షల మంది విద్యార్థులకి 2,750 కోట్లు బకాయిలు పెట్టి ఆయన ఇవాళ చేస్తున్నారు. ఎగ్జామ్ టైం వస్తుంది అంటే ఎగ్జామ్ భయం కంటే హాల్ టికెట్ దొరికిద్దా లేదా అన్న భయం ఎక్కువైపోయింది విద్యార్థులకి. అప్పు తీసుకొచ్చి ఫీజు కడితే కానీ ఇవాళ వాళ్ళని పిల్లలకి హాల్ టికెట్ లేని పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. దీంతోపాటు ఎంతో కష్టపడి కష్టాన్ని దాటుకుని చదువుకున్న విద్యార్థులు 4-3 ఏళ్ళు డిగ్రీలు చదువుకుని బయటకు వెళ్తే ఇవాళ వాళ్ళకి ఏమవుతుందంటే బయటకు వెళ్ళినాక వాళ్ళ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వట్లేదు. సరే కొన్ని కాలేజీలు అయితే యాక్ట్ గత 4-3 సంవత్సరాలుగా వాళ్ళు కట్టిన ఫీజులకి 18% ఇంట్రెస్ట్ రేట్ వేసి కట్టాలి అని చెప్పి విద్యార్థులకు నోటీసులు పంపించిన మనం చూస్తున్నాం. ఈ బాధలు తట్టుకోలేక కొన్ని విద్యార్థులు విద్య మానేస్తుంటే కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించరు. వాళ్ళ విద్యాశాఖ మంత్రి ఏం మాట్లాడు, ఎలాగో విద్యార్థులు లేకపోతున్నాయి బుద్ధి చెప్పబోతున్నారు. అయినా సరే ఇన్నాళ్ళు వాళ్ళు పడిన దగ్గకి, ఇన్నాళ్ళు వాళ్ళకి జరిగిన మోసానికి జగన్మోహన్ రెడ్డిగా జవాబు చెప్పి తీరాల్సిందే. ఒక పక్కన చదువులు సరిగ్గా పూర్తి చేయలేరు, చదువుకున్న తర్వాత సర్టిఫికెట్లు పొందలేరు, ఆ తర్వాత నిరుద్యోగ వృద్ధి లేదు. వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ ని ఎన్హాన్స్ చేయడానికి ప్రారంభించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేవు, పెట్టుబడులు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, జాబ్ క్యాలెండర్ కూడా లేదు. ఈ రకంగా అన్ని హామీలు తొంగలో దొక్కి ఇవాళ నిస్సిగ్గుగా నేను 99% హామీలు నెరవేర్చేశానని ఏ ముఖం పెట్టుకుని చెప్తా ఉన్నావు ఆయన. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఈ రోజున సైకో పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పి ప్రతి చోట కూడా నినదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా రాష్ట్రంలో ఉన్న యువతకి అండగా నిలబడుతుంది.